ఇలాంటి కథకి స్టోరీ చేస్తున్నప్పుడు మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే తమన్ గారు ఏ విధంగా దీన్ని చేయడం జరిగింది అసలు? యా, చాలా మందిని అంటే డిస్కస్ చేశాము విక్రమ్ ఆప్షన్స్ అనుకున్నప్పుడు, చాలా మందిని అనుకున్నాము. బట్ మళ్ళీ ఈ సినిమాని ఓన్ చేసుకొని ఆ సోల్ఫుల్ మ్యూజిక్ కావాలి. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి మ్యూజిక్. ఒక సాంగ్ సూపర్ హిట్ అయిపోవడము, అది సినిమాకి హెల్ప్ అవ్వడం ఒక పద్ధతి. ఈ సినిమాకి ఏంటంటే కథతో పాటు సాంగ్స్ కావాలి. సో దీంట్లో కట్ చేస్తే డ్యూయట్ అనే పాట ఉండదు. ప్రతి పాటలో స్టోరీ చెప్పాలి, ప్రతి పాటలో క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడాలి, వాళ్ళ లవ్ స్టోరీ చెప్పాలి, అన్ని మాంటేజెస్ రూపంలోనే చెప్పాలి. తక్కువ నిడివి అంటే దిస్ సినిమా ఇస్ 2 hours 5 minutes, 2 గంటల 5 నిమిషాల్లో 3 కథలు చెప్పాలి. ఇట్ వెరీ టఫ్ జాబ్. సో దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తమన్ ఇస్ డన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే ఏదైనా మెసేజ్ లాంటిది ఏమైనా ఉంటుందా అంటే మీ ప్రతి సినిమాలో ఎంతో కొంత? నో మెసేజ్, ఫీలింగ్స్. మెసేజ్లు చెప్తే ఎవరు చూడరమ్మా, ఓన్లీ ఫీలింగ్స్. మన హృదయంలో నుంచి వచ్చే ఫీలింగ్స్ కనెక్ట్ అవుతే చూస్తాం, ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అంటారు? 100%. 99 కూడా కాదు, 100. సైతు గారు, అంటే ఈ సినిమాలో మీరు మహేష్ బాబు గారికి ఫ్యాన్ అని తెలిసింది, అంటే నిజమేనా? ఎందుకు అవుతారు, ఏంటి అసలు? అంటే ఈ సినిమా నా అభిరామ్ జర్నీ త్రూ ట్రావెల్ అవుతూ ఉంటుందండి. ఒక స్కూల్కు రోడ్ నుంచి ఒక 15-16 ఇయర్ టీనేజ్ నుంచి 35-36 తను యూఎస్కి వెళ్ళి ఒక స్టార్టప్ యాప్ స్టార్ట్ చేసి పెద్ద మిలియనర్ అవుతాడు. సో ఈ జర్నీ త్రూ మనం తెలుగు సినిమా టైమ్ లైన్ కూడా చూపిద్దాం అనుకున్నాము. సో కొన్ని సినిమాలు రెఫరెన్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో మహేష్ గారు సినిమాలుగా రెఫరెన్స్గా తీసుకున్నాము. సో స్టార్టింగ్ విత్ పోకిరి ఒకడు, అలా 2-3 సినిమాలతో ట్రావెల్ అయ్యాం. ఆయన కరియర్ స్టేజెస్లో డిఫరెంట్ బ్లాక్ బస్టర్స్ని అలా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాం, జస్ట్ ఆ స్క్రీన్ ప్లే మీకు ఈజీగా అర్థం అవడానికి. సో యా, అందుకే అక్కడి నుంచి పుట్టింది. అంటే చైతు గారు ఒకడు ఫస్ట్, ఒకడు పోకిరి, దూకుడు, 3 బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసుకున్నాం. అంటే ఆ ట్విస్ట్ ఉంటుంది అది, మీరు ఎల్లుండి సినిమా చూసి అర్థం చేసుకోవాలి. మీ ఫ్యామిలీలో 3 తరాలుగా హీరోలు, మీరు మరో హీరోకి ఫ్యాన్ గా నటించడం అనేది ఎలా సర్ప్రైజ్ అయ్యారు? నో ప్రాబ్లం అండి, అది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తాను. దట్స్ అలా రూల్స్ ఏం లేవు. నా ఫ్యామిలీని దే ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, అది అందరికీ తెలుసు. అది ఓపెన్గా చెప్తాను. బట్ ఈ సినిమాకి కథకి అది చేయాల్సి వచ్చింది అండ్ ఐమ్ యాజ్ అన్ యాక్టర్ నేను చేస్తానండి కన్విన్స్ అవుతే. విక్రమ్ కుమార్ గారు, విక్రమ్ కుమార్ గారు,